ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ డిసిసి అధ్యక్షులు వారి అధ్యక్షతన రాజీవ్ గాంధీ వర్ధంతి జరుపుకుంటూ, మరి అదేవిధంగా ఈ రేపు రాబోయే ఎన్నికలు ఏదైతే ఉన్నాయో, 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, పట్టభద్రులు తమ యొక్క విలువైన ఓటుని మరి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిరంతరం ప్రజలలో ఉండి, నిరంతరం ప్రజల కోసమే, ప్రజల సంబంధించిన ఇబ్బందులు, ప్రజలకు ఏడ కబ్జాలకు గురవుతుండ్రో, ప్రజలకు ఏడైతే మరి పోయిన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎక్కడైతే మోసాలు చేసినా ఆ మోసాలను వెలుగులోకి తీసుకుని వస్తూ, నిరంతరం ప్రజల పేద ప్రజల పక్షాన ఉన్న తీర్మార్ మల్లన్న గారికి మరి తమ యొక్క అమూల్యమైన పట్టభద్రుల ఓటేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని మా యొక్క విన్నపం. గాంధీ గారి 33వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యుడు డాక్టర్ లక్ష్మణారెడ్డి గారు మరియు డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రేపు 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ మల్లన్న గారిని అత్యధిక ఓట్లు వేసి భారీగా ఓట్లు వేయించి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణ వల్ల మన రాష్ట్రం ఆ రోజు ఆనాటి కాలంలో సంస్కరణ వల్లనే ఈరోజు భారతదేశమైన ప్రత్యేక తెలంగాణ అనేది అభివృద్ధి చెందింది. రానున్న 27వ తారీఖు ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన తీర్మాన మండలానికి విద్యావంతులు ఆలోచన శక్తితో మొదటి పదవిలో ఓటేసి తీర్మాన మండలం అత్యంత ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.